Hi viewers, welcome to MN channel. ఇప్పటి వరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. మనం ఈ వీడియోలో స్టూడెంట్స్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎలా తయారు చేయాలి, ఒక ఆఫీస్ లోపల ఎంప్లాయీస్ డీటెయిల్స్ ఏ రకంగా సేకరించాలి, లేదా ఒక ఫ్యాక్టరీలో వర్కర్స్ యొక్క డీటెయిల్స్ ఏ రకంగా మనం ఒకే ఒక క్లిక్తో ఎంఎస్ ఎక్సెల్ లోపల మనం జస్ట్ ఒకే ఒక క్లిక్తో పైగా ఒకే ఒక ఫార్ములాతో మనము ఈ డీటెయిల్స్ అన్నీ మనం పొందవచ్చు. అది ఏ రకంగానో చూద్దాం. ముందుగా మనకు కావాల్సినటువంటి విధంగా ఒక ఫార్మేట్ని తయారు చేసి పెట్టుకోవాలి. నేను ఇక్కడ స్టూడెంట్ ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేటటువంటి ఏ ఫార్మేట్ తయారు చేసి పెట్టుకున్నాను, ఇగో ఇక్కడ రూల్ నంబర్, ఇక్కడ రూల్ నంబర్ ఎంటర్ చేసినాను, ఇగో ఇక్కడ నేమ్ ఆఫ్ ద స్టూడెంట్, ఇక్కడ సబ్జెక్ట్స్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, అదేవిధంగా టోటల్స్, ఇక్కడ FA1 అంటే FA1 ఎగ్జామ్, FA2 ఎగ్జామ్, FA3, FA4 ఎగ్జామ్, ఇక్కడ టోటల్స్. ఈ రకంగా మనము ఒక స్టూడెంట్కి సంబంధించినటువంటి ఫార్మేట్ ముందుగా తయారు చేసి పెట్టుకోవాలి. ఇక్కడ ఒక్కొక్క సబ్జెక్ట్ సంబంధించినటువంటి మార్క్స్ ఎంటర్ చేసి పెట్టుకోవాలి సపరేట్ షీట్ లోపల. ఇక్కడ తెలుగు సబ్జెక్టు, ఇగో ఇక్కడ హిందీ సంబంధించినటువంటిది, ఇగో ఇక్కడ ఇంగ్లీష్ సబ్జెక్టు, ఇక్కడ మ్యాథ్స్, ఇగో ఈ షీట్ లోపల సైన్స్, ఇగో ఈ షీట్ లోపల సోషల్. చూడండి, మనకు మొత్తం 6 షీట్లలో ఉన్నటువంటి డేటా, 6 షీట్లలో ఉన్నటువంటి డేటా జస్ట్ ఒకే ఒక క్లిక్తో మనకు ఇగో ఈ ఫార్మేట్లో ఫిలప్ కావాలి. నేను ఇక్కడ రూల్ నంబర్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ నేమ్ వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా ఇక్కడ తెలుగు సబ్జెక్ట్ సంబంధించినటువంటి FA1లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, FA2లో ఎన్ని మార్క్స్, FA3 ఎన్ని మార్క్స్, FA4లో ఎన్ని మార్క్స్ వచ్చాయో ఇక్కడ ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది జస్ట్ ఇక్కడ రూల్ నంబర్ ఎంటర్ చేయగానే. అదేవిధంగా హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఈ రకంగా వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా జస్ట్ ఒకే ఒక క్లిక్తో ఎంటర్ కావడం జరుగుతుంది. దానికి ఎక్సెల్ లోపల మనకు ఒక ఫార్ములా ఉంది, ఆ ఫార్ములాతోటి కనుక మనము చేసినట్లయితే ఈజీగా ఎన్ని షీట్లలో ఉన్నటువంటి డీటెయిల్స్ అయినా సరే మనకి ఇక్కడ ఒకే ఒక ప్లేస్లో పొందవచ్చు. అది ఏ రకంగానో ఇప్పుడు డీటెయిల్స్గా చూద్దాం. ఇప్పుడు ఉదాహరణ చూద్దాం. చూడండి, ఇక్కడ నేను రూల్ నెంబర్ ఎంటర్ చేశాను. ఇక్కడ స్టూడెంట్ నేమ్ దగ్గర మనకేం డిస్ప్లే కావట్లేదు, పైగా ఇక్కడ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఈ సబ్జెక్ట్ సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ ఏం ఎంటర్ కావడం లేదు, అంటే ఏం డిస్ప్లే కావడం లేదు. చూడండి, నేను ఇప్పుడు ఇక్కడ రూల్ నెంబర్ 1 అని ఎంటర్ చేస్తా. 1 అని ఎంటర్ చేయగానే 1 అనేటటువంటి రూల్ నెంబర్ ఎవరికి ఉంది, నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ రఘు. రఘుకు సంబంధించినటువంటి తెలుగులో FA1లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, FA2లో ఎన్ని మార్క్స్, FA3లో, FA4లో ఎన్ని మార్క్స్ వచ్చాయో మార్క్స్ డిస్ప్లే అయింది. అదేవిధంగా హిందీ మొత్తం ఈ రకంగా అన్ని సబ్జెక్ట్ సంబంధించినటువంటి రఘుకు సంబంధించినటువంటి మార్క్స్ డిస్ప్లే అయ్యాయి. అదేవిధంగా చూడండి ఇంకో రూల్ నెంబర్ 2 టైప్ చేయగానే రాము అనేటటువంటి స్టూడెంట్కి సంబంధించినటువంటి మార్క్స్ ఇక్కడ ఎంటర్ అయ్యాయి. చూడండి, నేను ఇక్కడ ఏం చేస్తున్నా, జస్ట్ ఒకే ఒక క్లిక్ తోటి ఆ స్టూడెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని మనకి ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. ఈ రకంగా మీరు చేయాలనుకుంటే ఈజీగా చేయవచ్చు. ముందుగా మనకు ఏ రకంగా డీటెయిల్స్ కావాలో ఆ రకంగా ఎంటర్ చేసి పెట్టుకోండి. ఇక్కడ నేను తెలుగుకు సంబంధించినటువంటి మార్క్స్ ఇక్కడ ఎంటర్ చేసి పెట్టుకున్నాను. రూల్ నెంబర్, నేమ్స్, FA1, FA2, FA3, FA4, టోటల్, యావరేజ్, ఈ రకంగా తెలుగు, అదేవిధంగా హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్,
సైన్స్, సోషల్. నేను ఇక్కడ 6 సెపరేట్ షీట్లు తీసుకొని ఒక్కొక్క సబ్జెక్టుకు ఒక్కొక్క షీట్ లోపల మార్క్స్ ఎంటర్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ ప్రోగ్రెస్ రిపోర్ట్ లోపల ఈ రకంగా తయారు చేసుకున్నాను. కాబట్టి ఇక్కడ మనకు ఈ సెల్ లోపల చూడండి, ఇక్కడ C4 సెల్ లోపల మనం రోల్ నెంబర్ ఎంటర్ చేయగానే ఇక్కడ నేమ్ ఆఫ్ ద స్టూడెంట్, ఇక్కడ స్టూడెంట్ నేమ్ డిస్ప్లే కావాలి. ఇగో ఈ సెల్స్ అన్నిటి లోపల ఆయా సబ్జెక్టులకు సంబంధించినటువంటి మార్క్స్ డిస్ప్లే కావాలి. దీనికి ఒక చిన్న ఫార్ములా ఉంది, అదేంటో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ ప్లేస్ లోపల ఇజ్ ఈక్వల్ టు వి లుక్ అప్ అని కొట్టేసిన తర్వాత స్టార్టింగ్ బ్రాకెట్, మనము ఎక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ కావాలనుకుంటున్నామంటే ఇగో ఇక్కడ ఎవరిదైతే రూల్ నెంబర్ డిస్ప్లే అవుతుందో ఆ వారికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మాత్రం ఇక్కడ రావాలి. కాబట్టి నేను ఇక్కడ ఏం టైప్ చేశాను ఇక్కడ C4 అంటే ఇగో C4 ఈ కాలమ్ ఈ రో మనకు ఈ సెల్లో ఏదైతే నంబర్ ఎంటర్ చేస్తామో ఆ నంబర్కు సంబంధించినటువంటి స్టూడెంట్ నేమ్ ఇక్కడ రావాలి. అందుకే ఇక్కడ నేను ఏం చేశాను, C4 అని సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ కామా, తర్వాత ఏ షీట్లో ఉన్నటువంటి నేమ్ డిస్ప్లే కావాలి అంటే ఇగో నేను తెలుగు షీట్లోకి వెళ్తున్నా. తెలుగు షీట్లోకి వెళ్ళేసిన తర్వాత ఇగో తెలుగు షీట్లో ఉన్నటువంటి ఇగో రఘు, రాము, అజయ్, నవీన్ వీళ్ళ నేమ్స్ అక్కడ డిస్ప్లే కావాలి. సేమ్ ఇదే విధంగా మనకు ఫార్మేట్ అనేటటువంటిది మారొద్దు. తెలుగులో ఫార్మేట్ ఏ రకంగా అయితే ఉందో హిందీలో సేమ్ ఫార్మేట్ ఉండాలి, ఇంగ్లీష్లో సేమ్ ఫార్మేట్ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ నేమ్ డిస్ప్లే కావాలి కాబట్టి. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ రేంజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్కడి నుండి ఇక్కడ వరకు అంటే ఏ వన్ నుండి H6 వరకు. చూడండి మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. చూడండి మనకి ఇక్కడ ఇగో A1 నుండి H6 వరకు రేంజ్ను సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కామా ఎంటర్ చేయండి. కామా ఎంటర్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ ఇది ఇప్పుడు ఈ నేమ్స్ అనేటటువంటివి ఏ రోలో ఉన్నాయో చూసుకోవాలి. మనకి ఇక్కడ నేమ్స్ అనేటటువంటి నేను ఇక్కడ నంబర్లు వేసాను చూడండి, 1, 2 ఇక్కడ నంబర్లు వేసాను నేను 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఈ రకంగా నంబర్లు వేసాను. కాబట్టి నాకు సెకండ్ రోలో ఉన్నటువంటి నేమ్స్ కావాలి, సెకండ్ రోలో ఉన్నటువంటి డీటెయిల్స్ డిస్ప్లే కావాలి. కాబట్టి ఇక్కడ నేను నంబర్ 2 అని టైప్ చేస్తా. 2 అని టైప్ చేసిన తర్వాత కామా ఫాల్స్. ఈ ఫాల్స్ ఎందుకంటే ఒకవేళ నేను ఇందులో ఉన్నటువంటి నంబర్ కాకుండా వేరే నంబర్ ఏదైనా ఎంటర్ చేసినప్పుడు అప్పుడు నాకు రిజల్ట్ చూపించదు. అందుకే ఏంటంటే అయిపోయింది చూడండి, ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ మనకు నేమ్ ప్లేస్లో నేమ్ ఏం డిస్ప్లే కాలేదు, ఎందుకంటే మనకి ఇక్కడ రూల్ నెంబర్ అనేటటువంటి సెల్ లోపల మనం ఏం ఎంటర్ చేయలేదు. కాబట్టి ఉదాహరణకి ఇప్పుడు నేను 1 అని ఎంటర్ చేస్తా. చూడండి 1 అని ఎంటర్ చేయగానే ఇక్కడ నేమ్ డిస్ప్లే కాలేదు, ఎందుకంటే మనం ఇంతకుముందు టైప్ చేసినటువంటి ఫార్ములాలో ఫాల్స్ అనేటటువంటిది స్పెల్లింగ్ మిస్టేక్ రావడం జరిగింది. FALSE రావాలి కానీ FLASE వచ్చింది, అందుకే ఇక్కడ నేమ్ డిస్ప్లే కాలేదు. చూసారు కదా, ఇక్కడ 1 ఎంటర్ చేయగానే ఇంతకుముందు కొంచెం మిస్టేక్ వచ్చేసింది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఫార్ములా చూడండి, ఇక్కడ ఇజ్ ఈక్వల్ టు వి లుక్అప్ C4 అంటే C4లో ఉన్నటువంటి అంటే సి కాలం రోలో ఉన్నటువంటి ఈ సెల్లో ఉన్నటువంటి ఎవరిదైతే నెంబర్ ఉంటుందో వాళ్ళకి సంబంధించినటువంటి నేమ్ ఇక్కడ డిస్ప్లే చేయమని మనకి ఇచ్చినాం. ఏ షీట్లో ఇచ్చినాము, తెలుగు షీట్లో ఇచ్చినాం. ఓకేనా, తెలుగు షీట్ లోపల రేంజ్ A1 నుండి H7 వరకు రేంజ్ తీసుకున్నాం. అక్కడ ఏ రోలో ఉందో దాన్ని ఎంటర్ చేసాము. ఓకేనా, ఈ రకంగా నేమ్ డిస్ప్లే అయింది. ఇప్పుడు తెలుగుకు సంబంధించినటువంటి FA1 మార్క్స్ ఏ రకంగా ఇక్కడ డిస్ప్లే కావాలి, దీనికి కూడా సేమ్ ఫార్ములా ఇజ్ ఈక్వల్ టు వి లుక్అప్ ఓపెనింగ్ బ్రాకెట్ మనకి ఏ సెల్లు ఇగో ఈ సెల్లులో ఉన్నటువంటిది కామా, ఇక్కడ ఏ సబ్జెక్ట్ సంబంధించినటువంటివి తెలుగు సబ్జెక్ట్ కాబట్టి తెలుగులోకి వెళ్ళేసిన తర్వాత ఇలా రేంజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కామా మనకి ఇప్పుడు FA1 ఏ రోలో ఉంది,
నంబర్ 3లో ఉంది కాబట్టి ఇక్కడ 3 అని ఎంటర్ చేయాలి చూసారు కదా ఇగో ఇక్కడ ఆటోమేటిక్ గా మార్క్స్ డిస్ప్లే అయ్యాయి ఉదాహరణకు మనం నంబర్ 2 టైప్ చేద్దాం నంబర్ 2 టైప్ చేయగానే ఇక్కడ రామ్ అనేటటువంటి క్యాండిడేట్ పేరు మారింది పైగా మార్క్స్ కూడా మారిపోయాయి ఈ రకంగా మిగిలినటువంటి సెల్ లోపల కూడా ఇదే ఫార్ములాను అప్లై చేయాలి ఉదాహరణకు నేను FA2 కు సంబంధించినటువంటి తెలుగు మార్క్స్ ఎంటర్ చేస్తాను = V లుక్ అప్ ఓపెనింగ్ బ్రాకెట్ C4 కామా రేంజ్ కామా మనకి ఎందులో ఉన్నాయి FA2 ఎక్కడ ఉంది 4th దాంట్లో ఉంది కాబట్టి నంబర్ 4 కామా ఫాల్స్ చూడండి ఇక్కడ FA2 లో మార్క్స్ డిస్ప్లే అయ్యాయి ఆ అదే విధంగా FA3 కి సంబంధించినటువంటివి = V లుక్ అప్ ఓపెనింగ్ బ్రాకెట్ C4 కామా రేంజ్ కామా మనకి ఎందులో ఉన్నాయి కావాలి FA3 లో ఉన్నటువంటిది కావాలి కాబట్టి ఇక్కడ నంబర్ 5 ఎంటర్ చేసుకోవాలి 5 ఫాల్స్ చూడండి మార్క్స్ డిస్ప్లే అయ్యాయి అదే విధంగా FA4 = V లుక్ అప్ C4 కామా రేంజ్ కామా ఇందులో ఉన్న మార్క్స్ కావాలి మనం FA4 కాబట్టి ఇక్కడ నంబర్ 6 అని టైప్ చేయాలి 6 కామా ఫాల్స్ చూడండి FA4 లో ఉన్నటువంటి మార్క్స్ కూడా వచ్చాయి ఓకేనా ఇప్పుడు నంబర్ చేంజ్ చేసి చూద్దాం సెకండ్ రోల్ నంబర్ కి ఎవరు ఉన్నారు రాము అనేటటువంటి స్టూడెంట్ ఉన్నాడు కాబట్టి రాముకు సంబంధించినటువంటి తెలుగులో FA1 FA2 FA3 FA4 మార్క్స్ డిస్ప్లే అయ్యాయి ఇప్పుడు నేను నంబర్ చేంజ్ చేస్తాను చూడండి ఇక్కడ నేను రోల్ నంబర్ 4 ఎంటర్ చేశాను 4 ఎంటర్ చేయగానే ఇక్కడ నేమ్ మారిపోయింది పైగా మార్క్స్ కూడా మారిపోయాయి చూడండి రోల్ నంబర్ 4 అనగానే ఎవరి నేమ్ వచ్చేసింది నవీన్ నేమ్ వచ్చేసింది నవీన్ కి సంబంధించినటువంటి మార్క్స్ ఇక్కడ డిస్ప్లే అయ్యాయి ఈ రకంగా చిన్న ఫార్ములా తోటి ఒకే ఒక ఫార్ములా తోటి స్టూడెంట్ కి సంబంధించినటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఈజీగా తయారు చేసుకోవచ్చు ఓకేనా ఇక్కడ టోటల్ కి సంబంధించినటువంటి ఫార్ములా మీకు తెలుసు కదా టోటల్ కి సంబంధించినటువంటిది ఈ రేంజెస్ అన్ని అంటే వీటిని సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చేసిన తర్వాత హోమ్ లోకి వెళ్ళేసి ఆటో సమ్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఈ నాలుగు ఫార్మాట్ లో ఉన్నటువంటి మార్క్స్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి ఓకేనా కాబట్టి ఇక్కడ టోటల్స్ కూడా తెలుసు కదా ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆటో సమ్ క్లిక్ చేస్తే ఇక్కడ టోటల్స్ కూడా వచ్చేస్తాయి కాబట్టి ఈ రకంగా మిగిలినటువంటి సబ్జెక్ట్ లో ఉన్నటువంటి మార్క్స్ ను ఈ ఫార్ములా తోటి మనము ఈజీగా ఎంటర్ చేసుకోవచ్చు ఓకే చూడండి ఇక్కడ నేను నంబర్ 4 అని టైప్ చేస్తున్నాను 4 అని టైప్ చేయగానే నవీన్ కు సంబంధించినటువంటి మార్క్స్ డిస్ప్లే అయ్యాయి ఇగో నంబర్ 1 అని టైప్ చేస్తున్నా 1 అని టైప్ చేయగానే రఘుకు సంబంధించినటువంటి మార్క్స్ అన్ని డిస్ప్లే అయ్యి టోటల్స్ కూడా వచ్చాయి ఈ రకంగా ఈజీగా ఒక స్టూడెంట్కి సంబంధించినటువంటి మార్క్స్ కావచ్చు ఆఫీస్లో పనిచేసేటటువంటి ఎంప్లాయీస్ యొక్క డీటెయిల్స్ కావచ్చు లేదా ఫ్యాక్టరీలో పనిచేసేటటువంటి వర్కర్స్ యొక్క డీటెయిల్స్ ఈజీగా ఈ వీ లుకప్ అనేటటువంటి ఫార్ములా తోటి మనము పొందొచ్చు ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో Please like and share. Please subscribe.